తెలుగుదేశం పార్టీ జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా అనే చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరపడం ఎందుకు సంకేతం ఇప్పుడు వస్తున్న వాతావరణాన్ని చూస్తే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే వా సూచనలే కనబడుతున్నాయి సహజంగా ఒక ప్రశ్న వస్తుంది బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏంటి ప్రాతిపదిక రెండు వేల పద్దెనిమిది పద్ పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎందుకు విడగొట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీని అనరాని మాటలు అని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కూడా విమర్శించి దూషించి మోడీ అమిత్ షాలో వచ్చినప్పుడు నల్లజెండాలు చూపి రాళ్ళు దాడి చేసి ఆ ధర్మ పోరాట దీక్షలని చెప్పి ప్రభుత్వ ఖర్చులతో నిరసనలు జరిపి ఇవాళ మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రాతిపదిక ఏంటి ఆనాడు విడగొట్టుకోవడానికి ఏంటి ఈనాడు పెట్టుకోవడానికి ప్రాతిపదిక ఏంటి ఒక టీడీపీయే కాదు జనసేన కూడా ఆ రోజుల్లో ఈ పా ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డు నాకు ప్రత్యేక హోదానే కావాలి అని కాకినాడ మీటింగ్లో హిందీలో కూడా మాట్లాడి అమిత్ షా జీ మోడీ జీ సునీయే ఆప్కో హిందీ మే సమాజమే ఆతే అనుకుంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు మరి ఇప్పుడు ఆ పార్చిపోయిన లడ్డు కాదు ఏ లడ్డు లేదు కదా మంచి లడ్డు వచ్చిందా మరి ఏ ప్రాతిపదికపైన బీజేపీని దూరం చేసుకున్నారు విమర్శించారు వ్యక్తిగత స్థాయికి కూడా వెళ్ళి మోడీని అన్నారు ఇప్పుడు మరి ఏ ప్రాతిపదికపైన మళ్ళీ కలుస్తున్నారు అనే ప్రశ్నలు తెలుగుదేశం ముందు వస్తున్నాయి అయితే అదే సమయంలో ఈ ప్రశ్న ఒక్క టీడీపీకి పరిమితం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు మోడీ ప్రభుత్వం పైన తర్వాత పోటీ పడి ఇప్పుడు ఇటీవల విశ్వాస అవిశ్వాస తీర్మానం పైన జరిగిన ఓటింగ్లో వైసీపీ టీడీపీలో రెండు ఒకే రకంగా బీజేపీకి అనుకూలంగా ఓట్టు వేశాయి మరి బీజేపీ ఇప్పుడు ఏమైనా ప్రత్యేక హోదా ఇచ్చిందా విభజన హామీలు అమలు చేసిందా కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వచ్చిందా కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అమరావతి పైన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టింది సో ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కేంద్ర ప్రాజెక్ట్ అయినా మరి ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్కు సహకరించని విభజనకు సహకరించి విభజన అనంతరం పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోయినా ఎందుకని బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుకు సిద్ధపడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేనను విమర్శించటం సులభం కానీ వారు అప్పుడు పొత్తు పెట్టుకోలేదు ఇప్పుడు పొత్తు పెట్టుకోలేదు కానీ అప్పుడు అవిశ్వాసాన్ని ప్రకటించిన వారు ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా బీజేపీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీలు అసలు భీకర యుద్ధం చేస్తున్నట్లు కనబెడతారు ఢిల్లీకి వెళ్తే మళ్ళీ ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా ఒకరు మోడీకి మద్దతుగా నిలుస్తారు సో మరి ఈ రాజకీయాన్ని ఏమని అర్థం చేసుకోవాలి అంటే ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలతో మాకు సంబంధం లేదు మా రాజకీయ అవసరాలు మా రాజకీయ ప్రయోజనాలు మేము తిట్టు మీరు మోడీని తిట్టాలి మేము మెచ్చుకోమన్నప్పుడు మోడీని మెచ్చుకోవాలి మేము అడిగినప్పుడు మీరు ప్రత్యేక హోదా అడగాలి మేము వద్దన్నప్పుడు మీరు ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుందనాలి అనాలి మళ్ళీ మేము అడిగి అడుగు అన్నప్పుడు మళ్ళీ మీరు ప్రత్యేక హోదా కావాలనాలి మళ్ళీ మీరు కామ్గా ఉన్నప్పుడు కామ్గా ఉండాలి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల వ్యవహార శల్లి ఢిల్లీ సింహాసనం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజకీయ పార్టీలు ఆడుతున్న జుగుత్సాకరమైన నాటకం ఇది ఈ వింత నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అందువల్ల తమ రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు రాష్ట్రాల రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ పార్టీలు అధికారం కొరకు ఆరాటపడుతునే పార్టీలకు ఉండదు అని మరోసారి రుజువైంది